కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 26వ తేదీన నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమ్మెకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా మారుస్తోందని ఆరోపించారు. దేశంలోని కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తూ పెట్టుబడిదారులకు సంపదను కేంద్ర ప్రభుత్వం దోచిపెడుతోందని విమర్శించారు. కార్మిక హక్కులను హరిస్తూ కార్పొరేట్ శక్తులకు తొత్తులుగా మారుతున్నారని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజలకు అన్నం పెట్టే రైతన్నను నట్టేట ముంచే విధంగా రైతు చట్టాలను తీసుకువచ్చి రైతులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 26వ తేదీన నిర్వహించే సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కోశాధికారి వి వెంకట్రావు, నాయకులు గుండె రవి, మదార్, యూసుఫ్, స్వామి, అశోక్, దత్తు నాయక్, ఎల్లేశం, వరప్రసాద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 26వ తేదీ జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నవంబర్ 26వ తేదీ దేశవ్యాప్త జరిగే సమ్మెను నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు 26వ తేదీ దేశవ్యాప్త జరిగే సమ్మెను ఏఐటియుసి రద్దు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానం కార్మిక సమగ్ర చట్టాన్ని సమగ్ర చట్టాన్ని కరోనా సమయంలో కార్మికులకు నెలకు 7500 రూపాయలు కనీస వేతనం 21000 రూపాయలు కార్మిక రైతు వ్యతిరేక విధానాలు నశించాలి. కార్మిక రైతు వ్యతిరేక విధానాలు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ కార్మిక రైతు వ్యతిరేక విధానం నిరసిస్తూ నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్యోగ కార్మిక రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి నల్లగొండ జిల్లా కమిటీ పక్షాన పిలుపునిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలు మొత్తం తుంగలో దొక్కుతూ ఈరోజు పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ చట్టాలు మార్చడం అనేది ఈయన ఎన్డీఏ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇది భవిష్యత్తులో కార్మిక వర్గానికి తీవ్ర నష్టం చేకూరుతోంది. దీన్ని ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తాను. అదేవిధంగా కనీస వేతనం 21000 ఇవ్వాలని చెప్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఇది కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ అమలు చేసిన పాపాన ఓట్లేదు. మరోవైపు దేశానికి అన్నం పెట్టే రైతు ఈరోజు రైతు చట్టాలు మొత్తం మార్చి ఈరోజు అంబానికి ఇతరాత్ర కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా రైతు చట్టాలు మార్చడం అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరోవైపు మోటార్ వాహన చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. మోటార్ వ్యవస్థ మొత్తం ధ్వంసం చేసే పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్న కోట్ల మంది అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించడంలో ఈ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక చట్టాలు మొత్తం కుదించి 4 ఫోల్డ్గా మార్చి ఈరోజు ప్రైవేట్ సెక్టర్ దారాదత్తం చేసే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ఈరోజు అమ్మడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ నవరత్నాలను కాపాడుకోవడం కోసం, ప్రభుత్వ వ్యవస్థను కాపాడుకోవడం కోసం కార్మిక వర్గానికి నాయకత్వం వహించే ఏఐడిసిగా పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొని ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా పోరాటం చేయాలని చెప్పేసి ఏఐడిసి నల్లగొండ జిల్లా కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పల్లా దేవేందర్ రెడ్డి, ఏఐడిసి జిల్లా ప్రధాన కార్యదర్శి, నల్లగొండ.